మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది కత్తితో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయగా కడుపులో గాయమైంది దీంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం మెదక్ లోక్సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలో దౌలతాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు కత్తితో దాడి చేసిన నిందితుడిని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు నిందితుడు మిరిదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సంగతి తెలియగానే మంత్రి హరీష్ రావు ఫోన్లో పరామర్శించారు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై సీఎం కేసీఆర్ స్పందించారు పిరికి పందలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఇలాంటి హింస రాజకీయాలను అందరూ ఖండించాలన్నారు చేతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు చేతగాని విధవలు ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి ఇప్పుడు ఎంపీ మెదక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి మీద కత్తిపోట్లు ఓడిసి దారుణం చేసినారు ఆయన ఇంతకుముందే హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళినారు నేను వాస్తవానికి అక్కడి నుంచే నాకు అక్కడ ఉన్నప్పుడే జుక్కల్లో ఉన్నప్పుడే వార్త వచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నా నేను కానీ అక్కడికి హరీష్ రావు మంత్రి మిగతా మినిస్టర్లంతా ఉండి అక్కడ నిగ్రాని చూస్తూ ఉన్నారు ఆయన ప్రాణానికి ఇబ్బంది లేదు మీ కార్యక్రమం ముగించుకొని రాని మేమంత ఇక్కడ ఉన్నాం డాక్టర్లు అంతా చూసినారు లైఫ్ సేఫ్ ఉందని చెప్పినారు భగవంతుని దయ వల్ల తనకి అపాయం తప్పింది కానీ ఇది రాజకీయమా అరాచకమా పెద్దమ్మలు ఈ విధవలు వాళ్ళు పనిచేసే సాధగాక ప్రజలకు ముకుందు ఎన్నికలు ఫేస్ చేసే దమ్ము లేక హింసకు దాడులకు దిగదాడుతూ ఉన్నారు కత్తులు బట్టి మా అభ్యర్థుల మీద దాడులు చేస్తూ ఉన్నారు దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా కత్తి పట్టుకొని పొడవానంటే ఇంతమంది ఉన్న మాకు చేతులు లేవా మొండిదో లండుదో మాకు ఒక కత్తి దొరకదా ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్ము దుమ్మే రేగాల ఈ రాష్ట్రంలో తస్మాత్ జాగ్రత్త నేను హెచ్చరిస్తా ఉన్నా కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించారు మంత్రి హరీష్ రావు చీమకు కూడా హాని తలపట్టిన వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డి అని కంటతడి పెట్టారు అలాంటి వ్యక్తిపైన దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు మంచి కావన్నా ఆయన ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు